భారతదేశంలోనే ఇసుక పంపిణీలో ఫ్రీ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే ఇది కేవలం ప్రజలకు మాత్రమేనని, కాంగ్రెస్ వైసీపీలోని దొంగలకు మాత్రం కాదంటూ ఘాటుగా హెచ్చరించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు. రాష్ట్రం మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఇసుకను ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించాం. అదే మాదిరిగా దేశ ఎవరికంటే కాంగ్రెస్ దొంగలకు మాత్రం కాదు, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకు మాత్రం కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికంటే ప్రజలకు ఇస్తాం, ప్రజలకు ఇస్తాం, మీకు కాదు. కాబట్టి అధ్యక్ష రన్నింగ్ కామెంటరీ మానాలు వేయండి, సీరియస్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నిన్న కూడా చెప్పాను, మిమ్మల్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తారు గ్రామాలకు పోతే. ఇప్పటికే మీ వెనకాన పడుతున్నారు, ప్రజలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని. రేపు ఇదే మరుగు చేస్తే మిమ్మల్ని ఎక్కడా ప్రజలు క్షమించే పరిస్థితి ఉండరు. మీరు ఇన్న తర్వాత, నేను చెప్పిన తర్వాత ఇని ఏ విధంగా అమలు చేయాలి, ఏదైనా తప్పులు ఉన్నాయి అవి సజెషన్స్ ఇస్తే నేను ఒప్పుకుంటాను. కానీ రన్నింగ్ కామెంటరీ అందుకే చెప్పారు, కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు, మీరు కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు కాబట్టి నేర్చుకోండి. అమ్మా నీకు తెలుసు పాడేరులు ఏం చేసో తెలుసు, కసో పోపిపట్టు ఓపిపట్టు, తొందరపడుతున్నా, చాలా ఉత్సాహం ఎక్కువైపోయింది, చాలా ఓపిపట్టు. రాష్ట్రం మొత్తం భారతదేశంలో